ఈరోజు గుంటూరు పట్టణంలో లంబాడీ హక్కుల పోరాట సమితి బాధ్యతలు తీసుకున్నటువంటి నాయకులు ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసినటువంటి కావుల నాయల నాయకైతేనేమి, అలాగే జాముల నాయకైతేనేమి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావానికి, జాతి అంకితానికి, జాతి అభివృద్ధికి గత 22 సంవత్సరాల్లో నిరంతరం జీవితాన్ని త్యాగం చేసి ఒకవైపు పెద్ద ఉద్యోగాన్ని కూడా వదిలేసి కేవలం జాతి ప్రయత్నాలకే అలుపెరుకోకుండా పోరాటం చేస్తున్నటువంటి మన లంబాడి బంజార ముద్దుబిడ్డ శ్రీ తేజావత్ బెల్లయనాయక్ అన్నగారికి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోకే నాగేశ్వరరావు అయితేనేమి, అదేవిధంగా ఏలూరు నుంచి వచ్చిన జిల్లా వాళ్ళు అయితేనేమి, కడప జిల్లా అధ్యక్షుడు అయితే శంకర్ నాయక్ అయితేనేమి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ అయితేనేమి, గుంటూరుకు సంబంధించిన ప్రతి నాయకులకు కూడా లంబాడి హక్కుల పోరాట సమితి ఉద్యమ సంస్థ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. మిత్రులారా, రాష్ట్రం విడిపోయి దాదాపు 5 సంవత్సరాలు, నోటిఫికేషన్ కూడా వదిలేసినారు, మళ్ళీ ఎలక్షన్లు జరుగుతాయి, మళ్ళీ ఏదో ఒక పార్టీ అధికారం లేకొస్తుంది. గడిచిపోయిన ఈ 5 సంవత్సరాలలో మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రతి సభలో చెప్తుంటాడు, రాష్ట్రం విడిపోయింది, కట్టుబట్టడలతో కాపురం చేస్తున్నాం నవ్యాంధ్రప్రదేశ్లోని. ఆ స్థాయిలో ఉన్న ఆ పార్టీని నడిపించే వ్యక్తే అంత డల్లై మాట్లాడితే కూడు గుడ్డకు నోచుకొని గిరిజన ప్రజలు గత 4-5 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు పడింటారో ఇక్కడ ఉన్న ప్రతి ముద్దుబిడ్డకు, గిరిజన ముద్దుబిడ్డకు తెలుసు. మరి ఇన్ని కష్టాలు ఎదుర్కొంటూ కూడా ఈ రాష్ట్రంలో బతుకుతున్న మాకు, మేమేమి గత 4-5 సంవత్సరాల నుంచి గొంతెమ్మ కోరికలు కోరలే. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందవలసినటువంటి మాకు దక్కే చిన్న చిన్న హక్కులకు మాత్రమే మాకు ఇవ్వయా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి, అటు ప్రతిపక్షం ఉండొచ్చు, ఇటు అధికార పక్షం ఉండొచ్చు, పాలకులు అందరికీ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి రాయలసీమ జిల్లాలతో పాటు ఏలూరు వరకు సభలు, సమావేశాలు, పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టుకుంటూ కూడా మరి మా కోరికలు చెప్పుకుంటూ వస్తే దాదాపుగా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కంటి తుడుపు చర్యకు మాత్రమే రుణాలైతేనేమి, ఆ రుణాలు కూడా ఎట్లున్నాయంటే ఒక ట్యాక్సీ ఇస్తే ఒక నిరుద్యోగి జీవితం అంతా కూడా రిటర్న్ గవర్నమెంట్కి అప్పబడాల్సి వస్తుంది. మరి ఇలాంటి బరువునంతా కూడా ఈ గిరిజన జాతి మీద పెడుతూ, అసలు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే అడవిని నమ్ముకొని పోడు వ్యవసాయం. ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మొన్న 11వ తారీఖుకే తండాలేనాయో లెక్కలు తీసుకోవడం కోసం ఒక సర్క్యులర్ జారీ చేశారు. బహుశా ఇప్పటికీ సర్క్యులర్ వచ్చి ఉంటుంది, తండాల లిస్ట్ వచ్చి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు చాలా తెలివి కలవాడు, అతి తెలివి కలవాడు కూడా, అది సమస్య. తెలివి ఉంటే పర్లేదు, కానీ అతి తెలివి ఉంటేనే సమస్య. ఈ అతి తెలివి ఏంటంటే ఈ తండాల లిస్ట్ రాకుండా ఒక మెలిక పెడతారు ఆయన, మా నాగేశ్వరరావు గారు చెప్తున్నారు ఇప్పుడే. ఏమంటున్నాడు, ఒక్క నాన్ ట్రైబల్ ఆ తండాలో ఉన్నా ఆ తండా కింద కాదట. అంటే ఒక్క నాన్ ట్రైబల్ ఇల్లు తండాలో ఉన్నా, ఒక ఓటున్నా అది తండా కింద కన్సిడర్ చేయరట. ఈ మెలిక పెట్టి పంపించాడు. నేను అంటా ఉన్నాను, ఇవాళ చాలా తండాలలో కిరాణా కొట్లు, చిన్న చిన్న షాపులు నాన్ ట్రైబల్స్ కూడా పెట్టుకున్నారు. అంటే ఆ తండా కాకుండా పోతుంది కాదు, ఈ అతి తెలివి వద్దు. నేను చంద్రబాబు గారిని కోరుకున్నది ఏంటంటే ఈ అతి తెలివి ప్రదర్శించకు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాబార్డ్ సంస్థతోని 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి
మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని తండాలు పంచాయతీలు అయితేనే సర్వే చేయించి రిపోర్టు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నది, ఈ అమరావతి సెక్రటరేట్లో ఉన్నది. ఆ పాత రిపోర్టుకు దుమ్ము దులపండి, ఆల్రెడీ సర్వే చేసిన రిపోర్ట్ ఉన్నది, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. చేస్తే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు, లేకుంటే ఓట్ల కోసం డ్రామా ఆడుతున్నారు తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడు గారిని షూటింగ్ అడగదలుచుకున్నాను, నువ్వు నిజంగానే గిరిజనులకు న్యాయం చేయాలి అనుకుంటే ఆ రిపోర్ట్ తీసి తెల్లారిలోపు జీవో ఆర్డర్ ఇచ్చేయచ్చు, దానికి ఏం అడ్డంకులు లేవు. అదే పని కేసీఆర్తో మెడల్ వాళ్ళు చేయించడం మేము తెలంగాణలో 3,156 పంచాయతీలు అయినాయి. 3,156 మంది సర్పంచులు నిన్న లంబడోలు గెలిచారు, గిరిజనులు గెలిచారు, సర్పంచులు అయినారు. ఆ 3,156 పంచాయతీలకు మినిమం ఒక్కొక్క పంచాయతీ 2 కోట్ల చొప్పున కేటాయించాలని చెప్పి అక్కడ ఉద్యమం మొదలు పెట్టబోతున్నాం మేము. అంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు అక్కడ వస్తే తండాలు ఎట్లా పెడతాయో అయితే ఒకసారి మీరు చూడండి, ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ప్రేమ ఉంటే, గిరిజనుల అభివృద్ధిని కాంక్షిస్తే, వీళ్ళు కూడా మనుషులే అని భావిస్తే, ఖచ్చితంగా రేపు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే జీవోను విడుదల చేసి తండాలని పంచాయతీలుగా గుర్తించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఇవాళ నిన్న త్రిపురలో ఉన్నాను, దేశమంతా తిరిగి చూస్తున్నాను. ఇవాళ మొత్తం దేశంలో గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉంది. నిర్లక్ష్యం, లెక్కలేనితనం, పట్టించుకోకపోవడం, ఎవడు అసలు దీని మీద వీళ్ళు మనుషులుగా కూడా గుర్తించకపోవడం. ఆ మోడీ అనేటువంటి ప్రధానమంత్రి అయినాక మరింత దారుణం. ఎంత దుర్మార్గుడు, ఎంత నీచుడు అంటే చక్కగా వస్తే కొట్లాడతాం, ఎదురుగా నిలబడితే కొట్లాడతాం. మనల్ని అన్ చేయడం కోసం ఒక పద్ధతి ప్రకారం కుట్ర. ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మేధావులకు తెలుసు, అట్రాసిటీ యాక్ట్ను ఎవరు కొట్టేసిండ్రు? సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసినట్టు ఎవరు పెట్టాడు కేసు? ఆర్ఎస్ఎస్ కూడా కేసు పెడతాడు, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, ప్రభుత్వం చేతులు ముడుచుకొని సైలెంట్గా ఉంటుంది. మనోళ్ళు బయటకు వచ్చి మనం అంత కొట్లాడితే మళ్ళీ కొత్త చట్టం చేసేది. ప్రమోషన్లో రిజర్వేషన్ను ఎస్సీ ఎస్టీలకు ఎవరు కొట్టేసిండ్రు? సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. మళ్ళా మనం కొట్లాడిన తర్వాత కొత్త జీవో ఆడించినటువంటి పరిస్థితి. ఇవాళ ఫారెస్ట్ రైట్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసి మాకు భూములు కావాలని చెప్పి పట్టాలు ఇచ్చుకున్న తర్వాత కొందరికి పట్టాలు ఇచ్చిర్రు, కొన్ని రిజెక్ట్ చేసిర్రు. రిజెక్ట్ చేసిన ఎందుకు రిజెక్ట్ చేసిర్రో కారణాలు చెప్పలే, కానీ చట్ట ప్రకారం కారణాలు చెప్పాలి, గ్రామసభకు తెలియజేయాలి. గ్రామసభకు ఎందుకు రిజెక్ట్ చేసుకున్నామో రాసియాలి. మొత్తం భారతదేశంలో ఇవాళ 15 లక్షల మందికి సంబంధించిన జీవితాలకు రిజెక్ట్ సంబంధించి రిజెక్ట్ చేస్తే 10 రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తారు. వైస్ ప్రెసిడెంట్ గా 20 సంవత్సరాల నుంచి ఉన్నా, కానీ విడిపోయిన రాష్ట్రంలో సత్యాన్ని నేను తెలుసుకున్నా. రాబోయే రోజుల్లో బంజారీలో ఏ రాష్ట్రంలో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, కన్నడలో ఒక రక్త సంబంధికులం కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోవచ్చు, కానీ నాయకత్వం అనేది ఎక్కడి నుంచైనా వహించవచ్చు. రాబోయే రోజుల్లో మనకు దిశ దశ చేయడానికి విచ్చేసిన బెల్లయ్య నాయక్ గారి నాయకత్వంలో మేమందరం సంపూర్ణంగా ఈ జిల్లా ఈ జాతి ఔన్నత్యంలో ఈ జాతి గర్వించదే చేస్తాం.